కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది 3.5 పెడుతున్నాను, ఎందుకంటే నేను 16 ఇంచెస్ పెట్టాను కాబట్టి 3.5 క్యాప్ హైట్. అలాగే ఇప్పుడు ఆర్మ్ వచ్చేసి మన ఆర్మ్ కొలుచుకోవాలి. ఆర్మ్ కొలుచుకుంటేనే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది, రాంగ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూసారు కదా 10 2 2 పాయింట్స్ ఉంది. అప్పుడు నేను 9 2 పాయింట్స్ పెట్టాలి, అంటే దీనిలోంచి 10 2 పాయింట్స్ వచ్చింది. మన ఆర్మ్ కొలిస్తే, మనం బ్యాక్ కటింగ్ చేసాం కదా, దాని ఆర్మ్ కొలిస్తే 10 2 పాయింట్స్. ఇప్పుడు దానిలోంచి మనం 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 9 2 పాయింట్స్, 9 2 పాయింట్స్ మనం ఆర్మ్ రౌండ్ పెట్టుకోవాలి. 9 2 పాయింట్స్ ఇక్కడికి వచ్చింది, చూసారు కదా, మనం క్లాత్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. 9 2 పాయింట్స్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది 9 2 పాయింట్స్. ఇప్పుడు ఇందులోంచి 2 ఇంచెస్ మనం లోపలికి పెట్టుకోవాలి. ఇది మనం బ్యాక్ ఫ్రంట్కి మనం లూజ్ ఇచ్చాం కదా, అది ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక 2 ఇంచెస్ లోపల పెట్టాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ స్కేల్ తోటి రౌండ్ ఇవ్వాలి. ఇలాగా మన ఈ పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడికి ఇలాగా రౌండ్ ఉంచుకోవాలి. పాయింట్ నుంచి బాగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇది బ్యాక్, ఇప్పుడు ఫ్రంట్ కి ఈ స్కేల్ తోటి ఈ పాయింట్ ఎక్కడ కలిస్తే అక్కడికి, అలాగే ఈ పాయింట్ కలిసే ప్లేస్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇలాగా ఫ్రంట్ ఇది ఫ్రంట్ అంటే ఇక్కడ